ట్రస్ట్ బోర్డు సభ్యురాలు నాగవరలక్ష్మి కార్లో భారీగా మద్యం గుర్తించారు. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు. విజయవాడ దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలి కారులో అక్రమ మద్యం పట్టుబడింది. జగ్గయ్యపేటకు చెందిన చక్కా వెంకట నాగ వరలక్ష్మి కారులో భారీగా మద్యముందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ట్రస్ట్ బోర్డు సభ్యురాలు నాగవరలక్ష్మి కారులో భారీగా మద్యం గుర్తించారు. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు. సాక్షాత్తు దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలి కారులో అక్రమ మద్యం దొరకడం కలకలం సృష్టిస్తోంది. జగ్గయ్యపేటకు చెందిన చక్కా వెంకట నాగ వరలక్ష్మి కారులో భారీగా మద్యముందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ట్రస్ట్ బోర్డు సభ్యురాలు నాగ వరలక్ష్మి కారులో భారీగా మద్యాన్ని గుర్తించారు. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు. దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలి కారులో అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, వేరే రాష్ట్రానికి సంబంధించిన మద్యాన్ని ఏపీలోకి తీసుకొస్తానని నియంత్రిస్తూ ఏర్పాటు చేసిన ఎస్సీబీ ఆధ్వర్యంలో తనిఖీలు చేయడం, జగ్గయ్యపేటలోని దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా ఉన్నటువంటి చక్కా నాగవరలక్ష్మి నివాసం కిందనటువంటి పార్కింగ్ లో కారులో పెద్ద ఎత్తున మద్యం ఉన్నట్టుగా పోలీసులకు వచ్చే సమాచారం కూడా అయింది. ఈ నేపథ్యంలో వీళ్ళు ఆ పార్కింగ్ వెళ్ళటం, ఆ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు బోర్డు కూడా కారుకు పెట్టి ఉంది. దీంతో ఆ కారులో సమాచారం మేరకు మొత్తం పరిశీలించగా దాంట్లో 40,000 రూపాయలు విలువ చేసే మద్యం వేరే రాష్ట్రానికి సంబంధించినది ఉన్నట్టుగా కూడా గుర్తించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఎవరైతే సభ్యురాలు నాగవరలక్ష్మి భర్త ప్రసాద్ ఉన్నారో ఆయన మీద కేసు కూడా నమోదు చేశారు. అక్రమంగా తీసుకువచ్చినటువంటి మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే వేరే రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్లోకి వేరే రాష్ట్రాల మద్యం రాకూడదనే నిబంధన అతిక్రమించి దాన్ని తీసుకువచ్చినందుగా అతని మీద అయితే కేసు కూడా నమోదు చేయడం కూడా జరిగింది. అయితే దుర్గగుడి పాలక మండలి సభ్యురాలి బోర్డును కూడా నేరుగా ఆ కారుకు ఉంచడం, ఆ కారులోనే మద్యం కూడా పట్టుబట్టడం అనేది ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఏ విధంగా స్పందిస్తారు, ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది అయితే చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం వరలక్ష్మి పోలీసుల విచారణలో ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికి ఆ కారు యజమాని ఎవరైతే ఉన్నారో ట్రస్ట్ బోర్డు సభ్యురాలు వరలక్ష్మి పేరు మీద అయితే కారు ఉంది. ఆవిడ భర్త ఎవరైతే ఉన్నారో ప్రసాద్ ని పోలీసులు అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన్ని మాత్రమే విచారిస్తున్నారు. ఇదంతా కూడా పట్టుబడిన మద్యం అంతా కూడా వేరే రాష్ట్రం నుంచి తీసుకువచ్చిన మద్యంగానే ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించడం కూడా జరిగింది. అయితే ట్రస్ట్ బోర్డుకు సంబంధించిన నేమ్ బోర్డును కూడా పెట్టుకునే విధంగా మద్యాన్ని తీసుకురావడం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఆ ప్రస్తుతానికి సభ్యురాలు దీని మీద ఏ విధమైన స్పందన కూడా ఏమీ మాట్లాడలేదు. చైర్మన్ ఏ విధంగా స్పందిస్తారనేది కూడా ప్రస్తుతం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆల్రైట్ శ్రీకాంత్.